మత్తికుంట మోహినికుంట ముస్తాబాద్ కి కలిపి ఉన్న శివార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన లక్ష్యం ప్రకారం రహదారి ఉందని ఆ రహదారి వర్షానికి మట్టి కొట్టుకొని పోయి పంట పొలాలకు వెళ్ళటం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక తహసీల్దార్కి రైతులు వినతి పత్రం అందజేశారు రైతులకు మద్దతుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈవో బాలకిషన్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ 150 మంది రైతులు రహదారి గుండా నిత్యం ప్రయాణిస్తున్నారని పంట పొలాలు దున్నడానికి ట్రాక్టర్లు మెషినరీలు రాక పంట పొలాలు బీడుగా ఉన్నాయని వెంటనే రహదారిని బాగు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు నరేందర్ రెడ్డి రాజలింగం ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు భాను తదితరులు పాల్గొన్నారు దారి నక్షల ఉంది వర్షాలకు కయ్యలై రాళ్ళై రప్పలై ఇల్లు బల్ల మీద నుంచి పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి ఎంఆర్ఓ గారి ద్వారా కానీ అటు సర్పంచ్ గారి ద్వారా కానీ వీరికి వినవించుకోవడం ఏంటంటే ఆ దారిని కొంచెం వెడల్పుగా చేసి ట్రాక్టర్లు మిషనరీ హార్వెస్టర్లు పోయే విధంగా వ్యవసాయం సక్రమంగా నిర్మించుకునే విధంగా చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి రైతుల పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసి ప్రభుత్వానికి వినవిస్తున్నాం గ్రామ పంచాయతీ పరిధిలో గల భోజార్లతోవ మరి ఇక్కడ నుంచి దాదాపు 150 మంది నుంచి 200 మంది రైతు కుటుంబాలు ఆ తోవముకు పోవడానికి ఆధారపడి ఉన్నారు మరి వర్షం బాగా పడ్డప్పుడల్లా వీళ్ళు సొంత ఖర్చులతోటి దాదాపు ఒక 5-6 సార్లు సొంత ఖర్చులు సొంత పెట్టుబడి పెట్టి వాళ్ళే రోడ్డు పోసుకున్నారు అయినా మట్టి ఎంత పోసినా కానీ వర్షాల ద్వారా మొత్తం ఉండాక కయ్యలు పడి మొత్తం రాళ్ళు తేలి రాళ్ళు తీపిచ్చి ఆ తువ్వను బాగు చేపియాలి ఎందుకంటే ఇప్పుడు రైతులు నిజంగా ఇప్పుడు నాగళ్ళు కట్టి వ్యవసాయం చేసేటోళ్ళు ఇవ్వలేరు దాదాపు ట్రాక్టర్లు మిషన్లే వస్తున్నాయి కాబట్టి కొంతమంది రైతులు బీడు కూడా అటు ట్రాక్టర్ పోక బీడు కూడా ఉంచుకోవడం జరుగుతుంది కాబట్టి మేము ఎంఆర్ఓ గారికి గ్రామ సర్పంచ్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం వెను వెంటనే ఈ సమస్యను పరిష్కరించి ఆ దారిని బాగు చేసి రైతులను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం